మార్కెట్లోకి కొత్త రకం బీర్లు, బిర్యానీ మ్యాంగో పేర్లతో బీర్లు. ఏం చేస్తుర్రు ఈ బీర్లతోటి? ఒకసారి ఇవి నాసి రకం, ఇవి తాగితే అలవాటు అయిపోతారు, వాటికి బానిస అయిపోతారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, చచ్చిపోతారు అని నేనంటలేను. పక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కంపెనీకి సంబంధించి కల్తీ బీర్ సీసాలను ధ్వంసం చేసిన ఫోటోల్ని క్రిషాంక్ ఉద్యమకారుడు, మా దళిత బిడ్డ క్రిషాంక్ మంచి ఉద్యమకారుడు, ఆ బిడ్డ తెలంగాణ జాతి కోసం మాట్లాడతాడు, గా బిడ్డ ఆ ఫోటోలు తీసుకొచ్చి చూపించిండు. అంటే మద్యం తాగి చచ్చిపోవడానికి కారణమైనటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న సంస్థకు మీరు ఇచ్చిర్రు. ఆనాడు తమ్ముడు శంకర్ ఒక న్యూస్ వేస్తే, తెలుగు సర్గ్వాళ్ళు వేస్తే, శంకర్ వేస్తే శంకర్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పినావు? 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాను. ఉన్నావా మంత్రి? నీకు సిగ్గున్నదా? నువ్వు మంత్రివి, నీకు అనుభవం ఉంది, నువ్వేదో పీకుతావు అనుకుంటే నీ శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదని నువ్వే చెప్పుకున్నావు. నీకు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఇది మేము నిర్ణయం తీసుకోలేదని చెప్పినావు. అంతకన్నా ముందు ఏం ప్రెస్ మీట్ పెట్టినావు? 25 తారీఖున ఏం ప్రెస్ మీట్ పెట్టినావు? మళ్ళొక్కసారి తప్పుడు వార్తలు ప్రచురిస్తే 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాను. సిగ్గున్నదా నీకు? నీ ప్లేస్లో ఎవడన్నా ఉంటే రాజీనామా వేసిపోయేటోడు, నా శాఖలో నాకేం జరుగుతుందో తెలియకపోతే ఎందుకు అని. సిగ్గు లేక ఇంకా మంత్రిగా కొనసాగుతున్నావు. అయినా నీకు ఆ మంత్రి ఏంది? పొన్నం ప్రభాకర్కి ఇవ్వాలిగా. ఏమన్నా నువ్వు తాళ్ళెక్కినోడివా? గౌడన్నల పౌరుషం నీకెట్లా అర్థమవుతుంది? గా శాఖ ఎట్లా తీసుకున్నావు? గౌడన్నలకు ఇస్తే గౌరవం ఉంటుంది.